हाई एवरीवन वेलकम टू मिट्टपल्ली सिरिशा लॉग्स नेनो का स्पेशल रेसिपी चेप्पबोतुन्ना मिनपप्पु इदी चाला टेस्टीगा उंटदी मीरु कूडा ट्राई चेसी चूडंडी ट्राई चेसी एला उंदो कामेंट सेक्शन लो कामेंट चेयंडी कामेंट चेसे मुंदु ना चैनल नी फर्स्ट सब्सक्राइब चेयंडी एंटंटे 1 टी कप आफ मिनपप्पु तीसुकोनी विदाउट ऑयल तो లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అది కడగాలన్నమాట మినపప్పుని. కడిగిన తర్వాత నెక్స్ట్ కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా. ఒక ఈ మసాలా కంపల్సరీ దీనికి కావాలి. ఒక ఎండు కొబ్బరి ఉంటుంది దాంట్లో సగం తీసుకొని ఇలా స్టవ్ పైన మంట మీద ఇలా కాల్చుకోవాలి కొబ్బరి. కాల్చుకొని నెక్స్ట్ మనకు దీనికి గరం మసాలా ఏం కావాలంటే 3 ఇలాచీలు 4 లవంగాలు 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ షాజీరా ఇంకా చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి ఉంటది కదా అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గరం మసాలా ఉన్న కొబ్బరి పౌడర్ కొబ్బరి పీసెస్ని వేసుకొని ఇలా కొబ్బరి పౌడర్లా చేసుకోవాలన్నమాట. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఈ మసాలా వేస్తేనే టేస్టీ వస్తుంది. నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే 1.5 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గిన్నెలో గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత హాఫ్ అది వేడైన తర్వాత 1/2 స్పూన్ జీరా తర్వాత బగారా ఆకు కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఇందాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అది ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్న అది కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి చూడండి ఇలా లైట్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రై అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేసుకొని అది కూడా కొంచెం కలుపుకోవాలన్నమాట. కాసేపు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ కారం ఎందుకు వేసుకున్నానంటే నా కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానన్నమాట. తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా అది కూడా అందులో నీళ్ళు తీసేసి ఆ మినపప్పును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానన్నమాట. దాంట్లోనే మనము 1/2 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తర్వాత ఇందాక కొబ్బరి ఉన్న కొబ్బరితో గరం మసాలా చేసి పెట్టాను కదా అది కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. దీని ఇప్పుడు కలుపుకున్న తర్వాత వాటర్ పోయాలి. ఎంత వాటర్ అంటే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ రావాలి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన మినపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది. వెజ్ వాళ్ళకి ఇది నాన్ వెజ్ అనుకొని ఎంతో టేస్టీగా తినేసేయండి. చూడండి ఇప్పుడు మినపప్పు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.